చెల్, ఇది మా ఇల్లు, మా ఇంట్లోకి రావద్దు అంటే ఓ లెక్కుంది. అవో, మా భూమిలో నువ్వెట్లా అడుగు పెడతావు, నీకేమక్కుందంటే దానికో లెక్కుంది. ఇవన్నీ పవేటాస్తులు కాబట్టి ఇంకొకళ్ళకు అధికారం ఉండదు. అంతేగాని మా ఊరికి రావద్దు, మా జిల్లాలో తిరగొద్దు, మా రాష్ట్రంలో ఉండొద్దు, మా దేశంలో బతకొద్దంటే నడుస్తుందా? అది అందరిది. అయితే డెవలప్మెంట్ మీద రెండు పార్టీల నడుమ గసొంటిలోలే నడుస్తుందబ్బా. ఆయతారం నాడు మహబూబ్ నగర్లో మోడీ సార్ మీటింగ్ ఉన్నది కదా, ఆగో దాని మీదనే. మహబూబ్ నగర్ లో నిజానికి కాలు పెట్టే నైతిక హక్కు కూడా లేదు ప్రధానమంత్రి. నౌకర్లు యొక్క మోసం చేస్తున్నందుకు నీకు మీ అయ్యకు ప్రగతి భవన్ దాటి బయటకు వచ్చే అర్హత మీకు లేదు, మీ కుటుంబానికి లేదు. మహబూబ్ నగర్ పాలమూరు ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే ప్రధానమంత్రికి ఆయన పార్టీకి కన్ను గుట్టినట్టు అయింది, పగబట్టింది. నువ్వు దత్త తీసుకున్నావు, ఏం చేస్తావు? ఇప్పటికి వరుసలు పోతున్నారు, పాలమూరు మొత్తం సర్వనాశం చేస్తావు. ఉత్కృష్ట రాజకీయం ఎందుకు కృష్ణా జలాల మీద? అందులో 575 టీఎంసీలు మాకు దక్కాలనేది మా వాదన. నువ్వు 299 టీఎంసీలకే సంతకాలు పెట్టావా లేదా? నువ్వు పెట్టలేదంటే ప్రూఫ్ చేస్తా. నువ్వు పెట్టావంటే ముక్కు నెరకరాయి. ఆంధ్రప్రదేశ్ లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును మాత్రం పక్కన పెట్టినారు. దాదాపు 15 పర్మిషన్లు రావాలి దానికి. ఏవో ఒకటో రెండు పర్మిషన్లు తీసుకున్నాడు. డిపిఆర్ సబ్మిడియా కూడా పనులు ప్రారంభిస్తే ఏ విధంగా జాతీయ హోదా వస్తాయి చెప్పలేదు? నువ్వు ఇంటిస్తావా? ఖాళీ చేతులతో రావడం, ఖాళీ చేతులతో పోవడం మీకు అలవాటే. కిషన్ గారు 900 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి ప్రూవ్ చేస్తున్నాడు. ఈ 600 కోట్ల రూపాయలు అప్పెందుకు చేసినావో నువ్వు భాగ్యలక్ష్మి గుడికొచ్చి నువ్వు ప్రూవ్ చేస్తావు. నువ్వు వస్తావు, మీ అయ్యేస్తాడు. రండి. తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, తెలంగాణ జాతికి ద్రోహం చేసిన దగుల్బాజీ పార్టీ. ఉద్యోగాలు ఎందుకు ఇస్తావు? రుణమాఫీ ఎందుకు చేస్తావు? దళితుల 3 ఎకరాలు ఎందుకు ఇస్తావు? దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? బోర్డు పునస్థావా చెందు పరిష్కరిస్తావు? ద మోస్ట్ అన్ఫిట్ సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారా దేశంలో అంటే కిషన్ రెడ్డి. ధని రడ్డం పెట్టుకుని రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కేటీఆర్. మాకు తెలంగాణ ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చారు. నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, 1 సార్ MP గెలిచాను. ఆయన సర్టిఫికెట్ మా అవసరం లేదు.